ఇది ఒక క్రైస్తవ యవనస్తుని కథ. దేవుని ప్రేమ నుండి తొలగిపోయి లోకాశలో పడి తన మనసు పాపభారము అశాంతి చేత నిండుకున్న సమయంలో తన మనసులోని వేదన బాధను స్నేహితులు తన వారెవ్వరూ కూడా వినని సమయంలో ఒంటరితనానికి గురి అవుతున్న వేళ తనలా దేవుని ప్రేమ చేత పట్టబడి మారిన అన్యుడైన యవనస్తుని చేత ప్రభావితమై మరలా దేవుని వైపు తిరిగి ఆయన అనుగ్రహించు శాంతి సమాధానమును ఆయన ఇచ్చు ప్రేమను రుచి చూచి తెలుసుకున్న కథ. ఒకసారి మాట్లాడాలి. హలో రోణి, మీ ఇంటి బయట ఉన్నా? ఆ వస్తున్నారా? హాయ్రా. హాయ్రా, ఏం రా ఇలా వచ్చావు? ఊరికే కలుసామని వచ్చిన. ఏమరా రాణి, అసలు ఎక్కడ ఉండబుద్ధి ఆకుంది? ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపిస్తుందిరా రోణి. ఇక్కడ ఎంత సీరియస్ మ్యాటర్ మాట్లాడుతుంటే నువ్వేంద్రా పట్టించుకోకుండా గేమ్ ఆడుతున్నావు. కొద్దిసేపు ఆగిండొచ్చు కదరా, ఏస్ లెవెల్ పోతుండేరా నీ వల్లరా. సరేరా గేమ్ ఆడుకో. చెప్పేదేదో చెప్పు, ఎట్లా చచ్చిపోయినా కదా చెప్పు. రే శామ్, నీకెవరూ లేరని ఏం చెయ్యాలేవని అన్నారా నిన్ను నిరాశ పరిచారా పురుగంటి వాడనని ఎప్పటికీ చూస్తావా.
హాయ్ సామ్. హాయ్ బ్రో. ఎలా ఉన్నావు? బాగానే ఉన్నా. ఎలా ఉన్నాడు మా ఫ్రెండ్? మా అన్నకేం? బాగానే ఉన్నాడు. అంతా ఓకే కదా? ఓకే. హలో, నేను మళ్ళీ కలుస్తా. సార్ ఎవరితో మాట్లాడుతుంటేవురా? శామ్తోరా. ఏమంటా? ఏం లేదు, వాడు లోన్లీగా ఫీల్ అవుతున్నట్టు ఉన్నాడు. ఎవరితో సరిగ్గా కలవకున్నాడు. మాట్లాడేవాడు లేదు. ఫోన్ చేసినా వచ్చేసినా. అవును, ఈ జనరేషన్లో యూత్ని హ్యాండిల్ చేయడం కొంచెం కష్టమే. ఏమైందో కనుక్కోవాడికి, లేదంటే డిప్రెషన్లో వెళ్ళి సూసైడ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అవును. అది సరే, ఏంటి కాల్ చేసావు? ఏం లేదు, ఇక్కడ టీ బాగుంటుంది తాగుదామని. ఓకే రా, పోదాంపా. చెప్పరా, దీపావళి బాణాలు ఆడదాంరా. బాణాలు తెచ్చి మాట్లాడు. నువ్వు రాబే ఫస్ట్. నేను రానరా. ఎప్పుడు పిలిచినా రానే రావు. పా హలో సామ్. చెప్పు బ్రో. చర్చికి రా, కలుద్దాం, నీతో మాట్లాడాలి. వస్తున్నా. బ్రో దా కూర్చో. ఏంటి, ఎలా ఉంది లైఫ్? ఎలా నడుస్తుంది? ఏదన్నా ఉంటే చెప్పు సామ్, ఒక్కడివే బాధపడద్దు. నీ మనసులో ఉన్నది మొత్తం షేర్ చేసుకో. ఏమీ లేదు బ్రో, అసలు లైఫ్ చాలా బోరింగ్గా ఉంది. అసలు నాకంటూ ఎవరు లేరనిపిస్తుంది. నేను ఎంత చెప్పినా నన్ను అర్థం చేసుకునే వాళ్ళే లేరు. అసలు ఈ లైఫ్ ఎందుకని అనిపిస్తుంది. ఓకే, నీ సిచ్యువేషన్ నాకు అర్థమైంది. మరి ప్రేయర్ బాగా చేసుకుంటున్నావా? ప్రతి సండే చర్చికి వెళ్ళి మరీ ప్రేయర్ చేసుకుంటున్నా బ్రో. అయినా ఏం మారలేదు. మరి మండే టు సాటర్డే ఏం చేస్తున్నావు? సండే ఒక్కటి చర్చ్కి వెళ్ళి మిగతా రోజులు మొత్తం నీకు ఇష్టమైనట్టు తిరిగితే నీ లైఫ్ ఇలానే ఉంటుంది. ప్రేయర్ అనేది నీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్. వెన్ ప్రేయర్ బికమ్స్ యువర్ హ్యాబిట్, మిరాకిల్స్ బికమ్ యువర్ లైఫ్ స్టైల్. సరే, ఇవన్నీ నీకు అర్థం కాకపోవచ్చు. నా లైఫ్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఫేస్ చేశాను. అవునా బ్రో? చెప్తా విను. ఇంకేంట్రా, ఇంకా ఎంత అయిపోయింది? స్కూల్ డేస్ మర్చిపోవాల్సిందే. నెక్స్ట్ ఇంటర్ మామూలు ఉండదు. అరే జన్నీ, కాలేజ్ డేస్ అంతేముండదురా, అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. సర్లే, కానీ కాలేజ్ ఏదో డిసైడ్ అయ్యారా? నేను నారాయణ కాలేజ్ వెళ్దాం అనుకుంటున్నా. మీరు? మేము అందరం ఒకటే కాలేజ్ చేరదామా? సరే, కానీ ఇంక వెళ్దాంపా. పోంపా. హాయ్ రా మోహిత్. హాయ్ రా. స్కూల్ దగ్గరకు వెళ్దాంపా. పోదాంపా. అరే సండే మా చర్చికి రావచ్చు కదరా? అంత లేదు. అరే బాగుంటుందిరా. ఎప్పుడు చూసినా చర్చినారా, నాతో పాటు రారా, క్రికెట్ ఆడదాం, ఇంకా వెళ్దాం. హలో. హలో ఎన్సి. ఎక్కడున్నారా? స్కూల్ దగ్గర ఉన్నాం. సర్లే, వస్తున్నాంలే. ఓకే. అరే సర్దుకోమని చెప్పినా. హాయ్ రా. హాయ్. హాయ్ జెన్నీ. హాయ్ రా. అరే జెన్నీ, మోహిత్ మీకు ఒక షాకింగ్ న్యూస్ రా. మేమిద్దరం హాస్టల్ వెళ్తున్నాం రా. ఏం రా, అందరం ఒకటే కాలేజ్ చేరదాం అనుకున్నాం కదా? అవును, కానీ ఇంట్లో ఫోర్స్ చేస్తున్నారా. అవును రా, మా ఇంట్లో కూడా అదే. సరే జాగ్రత్త.
రా ఈరోజు ఎగ్జామ్ ఉంది కదరా. అవునరా ప్రిపేర్ అయినావా? కాలేదు. నేను కూడా కాలేదురా. అరే చరణ్ ఎవరో వెనకాల కొత్త పిల్లలు వస్తున్నారు చూడు. హాయ్ బ్రో, కాలేజ్కి కొత్త? అవును, లేట్ అయినట్టుంది కదా. హాయ్ చరణ్. హాయ్ నికేతన్. ఇమ్రా సీరియస్ వస్తున్నావు, కుడతావా? కుడతావా? ఏ పిల్లోడ్రా, కొట్టగాడ్రా, మన రేంజ్ ఏంది, వాన్ రేంజ్ ఏంది? వచ్చా వచ్చా సచ్చ కొడుకు. ఏమ్రా పలకరికుండా పోతున్నావు? ఇక్కడ అన్న ఉన్నాడు, చూసి చూడనట్టు పోతున్నావు. నిన్న నిన్ను కాపాడినాడు, పలకరిస్తామని లే, చూడరా కొంచెం చూడరా. నిన్ననే విషయానా? ఏ ఏమ్రా, మీరు పెద్దోళ్ళనా? కాదురా, స్టిల్ 16. పడే పంచా. ఏం పడిందా? మీరు పెద్దోళ్ళనా? మీరు ఏం చేయండి అసలు, ఎట్లాంటి వాళ్ళు మిమ్మల్ని వలకరియాలా? వేరే లెవెల్ అన్నది అని అనుకున్నా. ఏందన్నా పరుగు తీస్తున్నావనా? బా సరే పోపో. ఏ పోరాయ్. ఏమన్నా నిన్నటి ఇవే బట్టలు పట్టించినావు, బర్త్డే కూడా ఇవే బట్టలు పట్టించావు? మనల్ని ఎవడు అడుగుతాడ్రా? అన్నా డాలర్ బాబు. నమస్తేనా? నమస్తే తమ్ముడు. అన్నది బర్త్డే, కాలేజ్ మొత్తం గుర్తుండిపోవాలా? బా అన్నది బర్త్డే, ఇచ్చి పడాలంగా. ఈ కానీ పాడేద్దు. బా రేపు అన్న వస్తున్నాడు. యా అన్నా భంగినరే ఉంటాడో తెలుసా? అన్న ఎంట్రీ ఇస్తే ఎట్లుంటో తెలుసా? తెలుసా తెలుసా? నాకు పరిచయం చెప్పామా? చూసాంలే, కానీ కొన్ని ఖర్చులు ఉంటాయి తెలుసు కదా. నీ తమ్మున్నా? నీ తమ్మున్నా నాకు హవా మొత్తం అనేది ఉంటది. వెరీ గుడ్. ఏం రాజు, కానీ పరిస్థితి ఏమైంది? వాడు నీ పేరు చెప్పినా కానీ వింటలేడా? నా పేరు చెప్తే కూడా వింటలేడా? అరే వానికి ఫోన్ చేయరా అన్నా. ఏం రాడ్డట్లా, ఈ భంగినరే చెప్తే కూడా ఇల్లుంగి ఊడుతుందిరా. వాడు హుషారున్నాడలే, చెప్పాల్సింది నువ్వు కాదురా, అన్న చెప్పాలా? సరే సరే లేరా, మన కథ మళ్ళీ చూసుకుందాంలే. రే ప్రపంచంలో కనకాలం లేని కరోనా ఉంది, దయచేసి మీరు ఎక్కడ తిరిగినా మాస్క్ పెట్టుకోండి, పెట్టుకోండి మాస్క్ పెట్టుకోండి. ఏ ఆడ మామాడుతున్నాడు. పోంపా బేవుకి అవలో పట్టిద్దాం. తమ్ముడు బిస్కెట్ బామర్ది మన బ్రాండ్ ఇప్పి. పౌండ్రా బాయ్, నాకు అలవాట్లేదు. షాప్ మొత్తం నీదే అనుకున్నా. షాప్ కి పడిది ఇంకోసారి నవరా, రికార్డ్ చేసుకొని ఇంకో పెట్టుకుంటా. పౌండ్రా అయినా అవలో లేపుతున్నారు. వీడోడానా? మన పిల్లోడే. సరే నేను వెళ్ళొస్తానా. ఆడిపోతావు, కూర్చో. ఏమరా అప్పుడే వెళ్తా వారా? ఇంట్లో తిడతారానా? అన్నకు మర్యాద ఇవ్వకున్నావు. అన్న ఎవరు అనుకున్నావు? డాలర్ బాబు. ఇంట్లో తిడతారు, మామూలే, పట్టించుకోకూడదు. లైఫ్ని ఎంజాయ్ చేయాలరా, మా తొండు ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు. లైఫ్ ఈజ్ షార్ట్, టైమ్ ఈజ్ ఫాస్ట్ రా. బా చింటి ఏం చెప్పినోరా, ఎవ్రీ మినిట్ ఎంజాయ్ చేయాలరా. మనం యూత్ రా, ఎంజాయ్ చేయాలి. మళ్ళీ ఏ జెంటికి రాదు ఎంజాయ్ చేసామన్నా. ఎప్పుడు స్కూల్లో ఫస్ట్ ర్యాంక్, కాలేజ్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని లైఫ్ గురించి ఆలోచిస్తూనే ఉండవు కదరా, వేస్ట్ రా. ఎప్పుడు చచ్చిపోతామో తెలియని ఈ లైఫ్, ఫ్యూచర్ గురించి ఎందుకు ఆలోచించాలి? నీకు బంగి నరేష్ తెలుసా? ఎవరు? మన కాలేజ్ డాలర్ బాబు వాళ్ళన్న. ఏమో తెలియదు అబ్బా. నాకు బాగా తెలుసు, ఏమని ఉంటే చెప్పు, మాట్లాడదాం. ఏం వద్దులే.
నమస్తే అన్న. మోహిత్ అన్న, మోహిత్ ఫుల్ షార్లో ఉన్నాడు అన్న. పంగిణి నడిచిన పేరెక్కుని మొత్తం భయపడిస్తున్నాడు. లేదన్నా, ఓకే అడిగిన వాళ్ళని. తమాషాలా, భంగిన అరసిన పేరు ఎందుకు పెడుతున్నావు అసలు అన్న? లేదన్నా. ఏ చెప్తున్నాడు కదా వాడు, ఇంకోసారి నుంచి అన్న పేరు వాడుకుపో. పోయితే అంత ఎక్కువైతుంది, పోయి మా అమ్మకి చెప్దాం. పా అమ్మ కాడ పోయి పని ఏమో చూసాం. నమస్తే మామ్. నమస్తే మామా. మా మోహితానికి కాలేజ్ ఎక్కువైంది, బ్యాక్ కాకపోతే మేము బ్యాక్ కావాల్సి వస్తుంది. కొడదామా? కొడితే కాలేజ్ మొత్తం భయపడాలా. ఏయ్ ఏమ్రా అన్న, పిలుస్తున్నాడ్రా. యాడున్నాడు? వాడున్నాడు. నా యాడ దొరికినాడాడు? ఆడు పోతుండే వాటికసి. సీక్రెట్ కొట్టి వచ్చినావు కదరా. వా పడింది. ఏమ్రా అన్నను కలవకుండా పోతున్నావు, నక్కరాలా బిట. లేదన్నా, లేరనుకున్నా. ఏ ఏమ్రా, అతికం ఎక్కువైతుందంట కాలేజీలా. బెటా కాలేజ్ నుంచి టీసీ ఇప్పించి పంపిస్తా. చూస్తావా? ఓహో, మీ పని అయిపోయింది కదా, అందుకే ఇలా చేస్తున్నారు కదా. అవసరానికి బాగా వాడుకున్నారు, ఇప్పుడు అవసరం అయిపోయింది కదా. అవునరా, వాడుకున్నాం. నువ్వేమన్నా ప్లాస్టిక్ కారు వారా వాడుకోనికే? ఇంత ఏమన్నా మాట్లాడేది? రే ఏమనుకుంటున్నావు రా మా గురించి? రే అన్న వదిలేలేనా ఇంకా అన్న? ఇప్పటికే మనకి చాలా దెబ్బలు పడిపోయినాయి అన్న. మోహిత్ ఏమైందిరా? రే మోహిత్ రక్తం. రే మోహిత్ ఏమైందిరా? లే రే మోహిత్, లే ధర పోదాం రా. రే హాస్పిటల్కి తీసుకుపోరా. రే ఇంట్లో నుంచి బయటికి పో నువ్వు ఫస్ట్. మోహిత్ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు జెన్నీ రోడ్డు మీద తనను చూసి అతన్ని తన రూమ్కి తీసుకువెళ్తాడు. ఏమైందిరా? ఓహో అదే జరిగింది. అయినా సీనియర్స్ ఎందుకు పెట్టుకున్నావురా? నేను హాస్టల్ వెళ్ళింటిరా అని చెప్దామనుకున్నా, నీకు ఫోన్ చేశా, లిఫ్ట్ చేయలేదు. ఈరోజే వచ్చా నిన్ను కలుద్దామని. ఇంట్లో నుండి బయటికి పంపించేసినారా? ఎలా అసలు ఎందుకు లైఫ్ అనిపిస్తుందిరా? నాకెందుకు రా ఇలా జరుగుతుంది? దేవుడు లేడురా అసలు. ఇలాంటి లైఫ్ ఉంటే ఎంత, పోతే ఎంత. ఇప్పుడు నన్ను కాలేజీలో టీసీ ఇచ్చి పంపించేసినారు, ఇంట్లో రానివ్వడం లేదు, కాలేజీలో నన్ను బ్యాడ్ చేశారు, ఎక్కడ్రా నేను? వద్దురా, నాకు ఈ లైఫ్ వద్దురా. అలా అనుకోవద్దురా, పదా పడుకుందాం. మోహిత్. రే మోహిత్. బా ఫోన్ ఎత్తడం లేదు వీడు.
హలో అన్న. బ్రతుకు ఎంత కాలము లోకాశలలో మరచితివా ఆ జీవ మార్గము ఏ దేశమో మరచి నీ పయనం ఏ చోటికి ఏ దేశమో మరచి నీ పయనం ఏ చోటికి గమ్యమే తెలియని దారి చేర్చును కాటికి గమ్యమే తెలియని దారి చేర్చును మిత్రుడా మోహిత్ నీ ప్రాణం తీసుకునే అర్హత నీకు లేదు మోహిత్ రా నాతో నీ ప్రాబ్లంకో సొల్యూషన్ ఉంటుంది మోహిత్ జన్నీ నాకంతా చెప్పాడు నా ప్రాబ్లమ్స్కి ఏ సొల్యూషన్ లేదన్నా ముందు నేను చెప్పేది విను నువ్వేం మాట్లాడకు మోహిత్ అసలు సూసైడ్ చేసుకున్న అర్హత నీకు లేదు మోహిత్ రే మోహిత్ ఉండు జన్నీ నేను మాట్లాడుతున్నాగా ఆయన ఒకరి కోసం నేను ఎందుకు బతకాలన్నా వాళ్ళ కోసం వీళ్ళ కోసం నేను ఎందుకు బతకాలా నా లైఫ్ ఇంతే ఇది కాదు రా లైఫ్ అంటే లైఫ్ అంటే ఏంటో తెలుసా మోహిత్ లైఫ్ అంటే నువ్వు దేవుని నమ్మి దేవుని మార్గంలో నడుస్తూ నీకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంలో దేవుడు నాతో ఉన్నాడు రా అని నమ్మి నువ్వు ఒక ముందడుగు వేస్తావు చూడు అది రా లైఫ్ అంటే దేవుడు నిన్ను నన్ను మనందరిని ప్రేమిస్తున్నాడు తెలుసా దేవుడు నీ పాపాలను చూశాడు క్షమించాడు అయినా ఇప్పుడు ఏంటి నువ్వు చేసిన తప్పులకు మీ తల్లిదండ్రులు శిక్షించాలనే కదా నీ ప్రాబ్లము ఆయన నీ తల్లిదండ్రులకి ప్రపంచానికి తెలియకుండా ఎన్ని పాపాలు చేసింటావు దేవుని చూశాడు అవన్నీ క్షమించాడు కూడా మోహిత్ నాకు విషయం చెప్పు నువ్వు ఎవరైనా ప్రేమించినప్పుడు వారిని కావాలనుకున్నప్పుడు వారు దొరకనప్పుడు ఎంత బాధ కలుగుతుంది అలాంటిది దేవుడు నిన్ను సృష్టించిన దేవుడు నువ్వు దొరకనప్పుడు ఆయన ఎంత బాధపడింటాడు ఒకసారి ఆలోచించు మోహిత్ మోహిత్ ఈ లోకాన్ని ఎంత ప్రేమించావు కదా ఒకసారి దేవుడు నిన్నెంత ప్రేమించాడో ఆలోచించావా ఒకసారి ఆయన నమ్మి చూడరా నిజమైన ప్రేమ అంటే ఏందో చూపిస్తాడు కానీ ప్రేమ కొరకు తప్పన పడుతూ దొరికిన స్వచ్ఛమైన ప్రేమ కావాలో వదులుకుంటామో ఆలోచించలేదు ఇహలోక ప్రేమ నీ హృదయాన్ని గాయపరుస్తుంది కానీ దేవుని ప్రేమ గాయపడిన హృదయాన్ని బాగు చేస్తుంది ఏ ప్రేమ కావాలో నువ్వు ఒకసారి ఆలోచించుకో మోహన్ తోడు నీవై నన్నాదు కొంటివి ఇలా ఉండేవాడిని ఇలా అయిపోయా లైఫ్ అనేది ఒక ప్రయాణం ఆ ప్రయాణంలో ఒకానొక సిచ్యువేషన్లో దేవుడు మనకు రెండు దారులు చూపిస్తాడు ఏది చూస్ చేసుకుంటావో అది నీ ఇష్టం నా లైఫ్లో కూడా అదే జరిగింది దేవుడు నాకు రెండు దారులు చూపించాడు ఆయన నమ్మి ఈ దారిలో వచ్చా అందుకే ఇలా ఉన్నా ఒకవేళ రాకుని అంటే అది నువ్వే ఊహించుకో దేవుడు నన్ను ఎలా ప్రేమిస్తున్నాడు నిన్ను ఈ లోకంలో ప్రతి ఒక్కరిని అలానే ప్రేమిస్తున్నాడు నాకు ఎలా దారి చూపించాడో నీకు అలానే దారి చూపిస్తున్నాడు సముద్రపు లోతు ఉన్నంత పాపంలో నువ్వు పడిపోయినా ఒక్కసారి ఆయనను నమ్మితే ఆకాశం అంత ఎత్తుకు నిన్ను హెచ్చిస్తాడు అంటే ఈ దారిలో ప్రాబ్లమ్స్ ఉండవా బ్రో ఉంటాయి అంతకు మించి ఉంటాయి ఎందుకంటే నువ్వు దేవునితో ఉంటావు కాబట్టి సైతాన్ నిన్ను ఇంకా శోధిస్తుంది బట్ నువ్వు ఆయన నమ్మి నమ్మకంతో విశ్వాసంతో ఆయన వైపు చూస్తే ఆయన నీకు తోడుంటాడు దేవుడు మనకు తోడుంటే ఆ లైఫే వేరు ఈ వీడియో చూడండి.
దేవుడు ఉన్నాడండి. భయపడద్దండి, భయపడద్దండి. మనమున్న సిచ్యువేషన్, మన పరిస్థితులు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు చూసి భయపడకండి, అల్లోకల్లో చెడకండి, ధైర్యంగా ఉండండి. ఎందుకంటే నన్ను విమోచించిన దేవుడు నన్ను విడిచిపెట్టాడు ఈ స్థానంలో, నన్ను విమోచించిన దేవుడు ఈ స్థితిలో నన్ను విడిచిపెట్టాడు, నా కొరకు ఇంతగా ప్రాణం పెట్టిన దేవుడు ఈ చిన్న పరిస్థితిలో నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడా? నో, నా కొరకు పరలోకం నుండి దిగొచ్చి నన్ను ఆయన సొత్తుగా చేసుకున్న దేవుడు ఇప్పుడు చేతకాని వ్యక్తికి వదిలేస్తాడా? కాదండి, నిన్ను విడువని ఎడబాయను, నిత్యం నీ తోడుంటానని దేవుడు వాక్యం చేస్తాడు. అనాథలుగా మిమ్మల్ని విడిచిపెట్టడం రాలేదన్నాడు యేసు, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టానంటున్నాడు దేవుడు. నాకెవరు లేరు, నాకేమి లేదన్న భయంతో మీరు జీవిస్తున్నారేమో. యు డోంట్ హావ్ టు ఫియర్, యు హావ్ జీసస్ క్రైస్ట్. మీకు యేసు ప్రభు ఉన్నాడు, యేసు క్రీస్తు ఉన్నాడండి, రక్షకుడు, విమోచకుడు మీ కొరకు ఉన్నాడండి. ధైర్యం కలిగిన వారికి జీవించాలి. యెషయా 41:10, బైబిల్ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కీర్తనలు 37:5, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. కీర్తనలు 121:8, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. దేవుడు నీ స్థితిని చూశాడు, మారుస్తాడు కూడా. ప్రేయర్ చేసుకో. ఈ భూమిపై అతి శక్తివంతమైన స్థానం, విశ్వాన్ని సృష్టించిన దేవుని ముందు మోకాళ్ళునే స్థానం. సీసీవైఫ్కు రా, ఫెలోషిప్లో ఉండు. నీకు మేమున్నాం, మనకు దేవుడున్నాడు. దేవుడు నరుడిని సృష్టించినప్పుడు మన హృదయంలో ఒక దైవిక అగాధముతో సృష్టించాడు. ఆ అగాధము దేవుడు తప్ప మరి ఎవరూ దాన్ని పూరించలేరు. ఆయన మన హృదయాలలో నివసించాలని ఆశపడుతున్నాడు. ఆయన ప్రేమను మనకు అందించాలని ఇష్టపడుతున్నాడు. ప్రయాసపడి భారము మోయొచ్చున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను అన్న యేసు మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం. శామ్యూయేలుకు అనుగ్రహించిన సమాధానము మనకు అందించాలని ఆయన త్వరపడుతున్నాడు. అందుకు నీవు నేను సిద్ధంగా ఉన్నామా? ఘనమైన క్రీస్తు కృప కనుగొంటినిప్పుడు. ఘనుడైన క్రీస్తు తన మహిమ చేత మనల్ని ఆకర్షించెను. ఇదే క్రైస్తవ నిరీక్షణ ఆనందం. చేర్చినా నీలో